చిత్తూరు తిరుపతి అట్లాంటి చోట అప్పుడు యాదికేశ నాయుడు కొడుకు వీళ్ళందరూ ప్రజారాజ్యంలో వాళ్ళందరూ కలిసి వచ్చి వాళ్ళు కూడా ఆ ఊరికి వెళ్ళడానికి ధైర్యం చాలక ఆ పక్కన ఉన్నటువంటి ఏదో పోలీస్ స్టేషన్ దగ్గరలో ధర్నా చేశారు. పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకంటే వీళ్ళు కొట్టేస్తారు, చంపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు, అందుకని భయపడి పోలీస్ స్టేషన్ దగ్గర చేస్తే పోలీస్ స్టేషన్ లోపలకు కూడా తన్నుకుంటూ తీసుకెళ్లారు. చివరికి అదంతా వీడియో షూట్ చేయడానికి కూడా లోకల్ రిపోర్టర్లకు ఎవరికి ధైర్యం చాలకపోతే తిరుపతి నుంచి మేము టీమును పంపిస్తే వాళ్ళందరి కెమెరాలు పగల కొట్టేశారు. కెమెరామెన్లు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి దాక్కుండా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మరి కెమెరాలు పగల కొట్టారు. అయిపోయాక ఏదో తలకాయ పగల కొట్టి ఆయింట్మెంట్ రాసినట్టు ఆ తర్వాత కెమెరాలు కొనిస్తారన్నమాట. ముందు పగల కొట్టేయడు, అంతగా భయపెట్టేస్తారన్నమాట. ఏది ప్రజారాజ్యం అప్పుడు. ఆ తర్వాత అప్పటి నుంచి చూస్తే ఇప్పటికీ అలాంటి దందా బ్యాచ్ అక్కడ చాలా ఎక్కువగానే. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటే దీనికి ఇక్కడ లింక్ పెట్టారు. అంటే ఓపెన్గా టీడీపీ సోషల్ మీడియా దీన్ని బాగా ప్రమోషన్ చేస్తుంది. అంగళ్ళు మొన్న జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో అంగళ్ళ కేసుకు సంబంధించి అక్కడ కూడా ఇలాంటి రౌడీ రాజకీయమే జరిగింది. ఇందులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వైసీకి సంబంధించిన అక్కడ ఉన్న అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గొడవలకి కుట్రలు పన్నుతున్నారు. వేరే పార్టీని అక్కడ వాళ్ళు రానెవరు, తెలుగుదేశం పార్టీని రానెవరు యాక్సెప్ట్ చేస్తారనేది, యాక్సెప్ట్ చేయరనేది ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు అంటే ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంది? అంగళ్ళ కేసు ఏమన్నా మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ముందు జాగ్రత్త ఇది లేదు. అప్పుడు ఇవన్నీ వైరల్ చేసుకుంటూ అంటుంటారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్.